యాక్చువల్గా కొన్ని ఇంటర్వ్యూలో చూశాను, మొదట్లో మీరు స్నేహితులని చెప్పుకునేవారు, తర్వాత ఈ మధ్య ప్రేమికులని రివీల్ చేశారు. అంటే ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? అంటే మీరు మొదటి నుంచి ప్రేమికుల, మొదటి నుంచి అంటే స్నేహితులుగా ఉంటూ ప్రేమలో పడ్డారా, లేకపోతే మొదటి నుంచి ప్రేమికుల? ఇప్పటికీ స్నేహితులు. స్నేహితులే. అది ప్రేమగా మా మధ్యలో ప్రేమ అన్నది డెవలప్ అయింది. స్నేహ రూపంలోనే ఆమె నాకు భోజనాలు ఇవన్నీ అరేంజ్మెంట్ చేశాను. ఏర్పాట్లన్నీ చూసేవారు, గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెట్టడం జరిగింది. అది మాలో ఉన్నటువంటి పరిస్థితి మా ఒక ప్రేమగా మార్చింది. అవును, అప్పట్లోనే మేడం మీకు క్యారేజీలు పంపిస్తుంటే వంకలు ఇప్పటికీ పెడుతూ ఉంటారండి. ఎంత బాగా వంట చేసినా ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు. ఏమంటే ఉండు 30 ఇయర్స్ నుంచి ఎలాగా తనకి ఏమి నేను అనలేదు, ఎప్పుడు పని మనుషులే కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నాకు ఆ ఫీల్ అనుభవించిన అంటారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నామే తీర్చుకుంటారు. అంతే హక్కు, ఒక మంచి హక్కు అనమాట. భర్త గుండే బాగుంటుంది, అది బాగుంటుంది అంతే కదండి. చాలా. మీరు ఆయన్ని ఏమని అంటూ ఉంటారు అంటే ఎప్పుడైనా సాధిస్తూ ఉంటారా? నేనా? నవ్వరండి, నవ్వరండి. అస్సలు అస్సలు ఎప్పుడు నేను ఏమి అన్నో, తను ఏం చెప్పినా భరిస్తాను, తను ఏం చెప్పినా తన కోసం నేను చేస్తాను. పిలుచుకుంటాను రాజా అని. పిలుచు రాజా అని అందరికీ తెలుసు అనమాట, ఇంకేదని చెప్పండి. లేదు, రాజా అనే పిలుస్తాను. రాజా అనే పిలుస్తారా? ఇద్దరు ఉన్నా కూడా ఏదైనా ప్రేమ ఎక్కువైంది అనుకోండి, ఏమని పిలుస్తారు? బుజ్జి. బుజ్జి అని పిలుస్తారా? చూసారా, ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పకుండా మీరేంచి దాచేస్తూ దాచేస్తూ ఉన్నారా? నేను బుజ్జి అని పిలుస్తారు. సో అలా పిలిచినప్పుడు మీకే అనిపిస్తా సార్? సరదా అనిపిస్తుంది. ఎప్పుడు పిలిపించుకోలేదు కదా, ఎప్పుడు ద్వేషంతోనే అసూయలతోనే ఉండేవాళ్ళు. నిజం చెప్పండి, టీనేజర్ కూడా ఎప్పుడు నాకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు? గర్ల్ ఫ్రెండ్ సార్ చెప్పండి సార్. నేనే అంత నిజాయితీగా శ్రీరామచంద్రమూర్తి సరదాగా మాట్లాడేవాడిని సార్. టీనేజ్ లోని ఇన్ఫెచ్యుయేషన్ లోని ఒక రకమైన ఆకర్షణ అనేది ఉంటుంది కదా, చిన్న చిన్న ప్రేమ కథలు ఉంటాయి అందరికి. అలా ఏం లేవండి, అతనికి అంత టైం ఉండేది కాదు, ఎప్పుడు ప్రజా జీవితమే కదా. మీరే చెప్పేస్తున్నారు, ప్రజా జీవితంలో రాకముందు నేను అడుగుతున్నాను. కాలేజీ స్టూడెంట్ లీడర్ గా చేశాను కదా, కాకినాడ ఆల్ కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను. లేదు, అప్పుడు నేను 90s లో చదివేటప్పుడు మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది, యమహా ఉండేది. యమహా ఇది ఈ బండి అండి, ఇప్పుడు కూడా దాని మిశ్రమ RX 100 హీరో హోండా ఒకటి ఉండేది. ఆ బండి అప్పుడు అదే ఫేమస్. RX 100 సినిమాలో లవ్ స్టోరీ మీ జీవితంలో ఉన్నాయని అడుగుతున్నాను. నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని, జాగ్రత్తలు ఎక్కువ ఉండేది నాకు. ఎంతో మంది సరదాగా ఉండేవాళ్ళం, సరదాగా ఉండటం వరకే. అది పర్సనల్ గా తీసుకున్నామా, మన జీవితం ఎలా మారిపోద్ది అని ఒక చిన్న రిజర్వ్ ఉండేవాళ్ళు. ఆ రిజర్వ్ ఉండేవాళ్ళు, రిజర్వ్నెస్ ఉండేది. సరదాగా ఉండేవాళ్ళు కానీ రిజర్వ్నెస్ ఉండేది. ఎక్కువగా వెళ్ళామనుకోండి అది వివాహాలకి ఆటలకి దారి తీసేస్తుందేమో అని జాగ్రత్తగా ఉండి ఆఖరికి వెళ్ళి ఓ బురదలో పెడతాను, కట్ చేస్తే 3-5 సంవత్సరాలు అయిపోయి. ఇప్పుడు ఏముంటాయి నాకు కొత్తగా మాట్లాడుతున్నాను. సో మీ మొదటి పెళ్లి ఒక బురద అని ఫీల్ అవుతున్నారు అంటే ఆ జీవితం అదే మీరు ఫీల్ అవుతుంది విషయం కోసం నేను అంటే బాగా ఆలోచిస్తే మా జీవితంలో ఎక్కడ సక్సెస్ అయ్యాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు సక్సెస్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం, రీజన్స్ ఏంటి, నేను కారణమా, పరిస్థితుల కారణమా, కాలం కారణమా, ఇది మన కాల కర్మ, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం. ఆలోచిస్తుంటే కర్మ ఫలితమే అది. మీరు మాధురి గారిని ప్రేమగా ఏమని పిలుస్తారండి? నేను రాజుని పిలుస్తాను. అలాంటివి కాదు సార్, సార్ అవి అందరికీ తెలిసేవి, మీ లోతుల నుంచి వచ్చేవి కావాలి మాకు, హైడ్ అయినవి కావాలి. ఎక్కువ కోపం కోపం వస్తే ప్రేమ ఎక్కువ. సినిమా కూడా వచ్చింది, ఏ సినిమా సిద్ధార్థ అండి, సిద్ధార్థ హీరోగా వచ్చింది. ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ పిలుపు వినగానే మీకు? నాకు చెప్తున్నాను కదా, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ఎ మెమరబుల్ మూమెంట్. ఆయన మీద యాక్చువల్ గా మీరు ఆయన కలిసి ఒక 4 ఏళ్ళు అయింది అన్నారు అంతే కదండి, 4 ఇయర్స్. పరిచయం ఈ 4 ఇయర్స్ లో ఇంత ప్రేమ ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటారు అంటే ఆయనలో ఆకర్షణ అయస్కాంత శక్తి ఏదో ఉందన్నారు కదా, అంటే నేను అంటున్నాను అయస్కాంతం ఏదో ఉందని మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందని. సో అయస్కాంత శక్తి ఏంటి అనుకుంటున్నారు? అదే మీకు చెప్పాను కదండి, అతను ఉన్న క్వాలిటీస్ అని, ఆ క్వాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసాయి. అభిమాని, అభిమానులు ఉంటారు కదా చాలా మందికి, ఆ అభిమానులు, నేను ఒక అభిమాని. కానీ అభిమానులు అందరూ అభిమానించే వ్యక్తుల సెలబ్రిటీల జీవితాల్లోకి చొరబడ్డానికి ట్రై చేస్తే అనర్థాలు జరుగుతాయి కదా. జరుగుతాయి, నేను చొరబడ్డానికి నేను ప్రయత్నించలేదు కదా, నన్ను చొరబడేలాగా నన్ను బలవంతంగా నెట్టింది దీంట్లోకి. వాణి గాని ఇలా ప్రవర్తించకపోయి ఉంటే
వాణి ఇలా ప్రవర్తించకపోయింటే వాళ్ళ ఇంట్లో మాధురి ఉండేది, ఏ బాధలో ఏ కష్టాలు పడుకుని మా ఇంట్లో నేను ఎప్పటికీ ఒక అభిమానిగానే నేను ఉండేదాన్ని. ఇది ఎవరికి నేను ఈ విషయం చెప్పలేదు, మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇది రాదు, కాపాడుకునే బాధ్యతలో అది ఫెయిల్ అయింది. ఆమె కానీ కొంచెం జాగ్రత్తగా బాధ్యతలు వహించి ఉంటే నా స్థితిలో ఉండదు, ఆమె జీవితం కూడా ఇలా పాడై ఉంటుంది. ఎలాగో ఒకరికి రిక్వెస్ట్ చేసుకుని, ఆమె భర్త మంచి వ్యక్తి కాబట్టి సెటిల్ చేసుకుని ఆమె అక్కడే ఉండి నేను ఇక్కడే ఉండుండేవాడిని. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు లీగల్గా అంటే కేసెస్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు, అంటే మీరు డివోర్స్ కోసం అప్లై చేశారు, అట్లాగే మీరు కూడా అప్లై చేసినట్టున్నారు కదండి డివోర్స్ కోసం. సో ఇద్దరికి డివోర్స్ వస్తే మీరు ఇద్దరు ఏకమవుదామని అనుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, నిజమేనా అండి? అంటే నేను విన్నదైతే అది కోర్టులు నిర్ణయాలు వచ్చిన తర్వాత కలిసి ఉందామని, ఇంకా తర్వాత ఇంకా అదే కదా ఇంకేముంది. ఒకవేళ మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలని కోరిక ఏమైనా ఉందా అండి? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? వెంకన్న స్వామి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారు? ఆలోచనలు ఉన్నాయా? స్వామిని నమ్మే నేను అన్ని చేస్తాను. స్వామి ఇలా తీసుకొచ్చాడు ఎందుకు? మరి రేపు ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా స్వామి పెద్ద అయినప్పుడు ఎన్టీఆర్ గారు మీరు అభిమానించి ఎన్టీఆర్ గారికి కోరిక కలిగింది కదండి, అంతే కదా? ఇప్పుడు మీరు చాలా చాలా అభిమానించే హీరో అన్నారు, ఎన్టీఆర్ గారే ఒకప్పుడు అనుకున్నారు. ఒక డ్రెస్ చూసి పెట్టి గెటప్ చూపెట్టి ఏ సినిమాలో ఉందంటే చెప్పేస్తాను ఎన్టీఆర్. అంతేజా? సో ఆయనే ఫాలో అవుతున్నారు అన్నమాట. నాకు రోల్ మోడల్ రామారావు గారు, చాలా మంచి. ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత ఆయన పతనం స్టార్ట్ అయింది అని చాలా మంది అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే, అంటే ఆరోపణ కానీ అలాంటి నింద కానీ మీకు మాధురి గారి వలన వస్తుందని మా మధ్య ఈ చర్చ, మాకు కామెంట్ చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, వెల్ విషర్స్ ఏమన్నారంటే మాధురి గారు మీరు బాగున్నారు కానీ లక్ష్మీ పార్వతిలా కాకుండా మీరు చూసుకోండి అని చిన్న మాట ఏంటి మీనింగ్ అలాగే. ఇంకా ఒక అభిమానిగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మీ గారు పార్వతి గారు రామారావు గారికి సేవలు చేయటంలో అన్నింటిలో బాగానే ఉంది. పొలిటికల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల రామారావు గారికి నష్టం జరిగిందని కొంతమంది విశ్లేషకులు అంటారు. మీరు భావిస్తున్నారా అభిమానిగా? అలా ఉండకపోవచ్చు. విశ్లేషకులు అన్న మాటని మీరు భావిస్తున్నారా? పొలిటికల్ గా లక్ష్మీ పార్వతి గారి వల్ల రామారావు గారికి రామారావు గారు ఒక కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏదో కారణం కోసం ఆయన అన్ని చేస్తుంటాడు. ఆయన వేసిన పాత్రలు కానీ, ఆయన గొప్పతనం, ఆయన ఆహార్యం, అవన్నీ కూడా కారణ జన్మకు సంబంధించినవి. ఈ పార్టీ పెట్టడం ఇదెందుకు కూడా కారణ జన్మలో భాగమే. ఇది ఎలా జరిగి ఉండేదో, ఎందుకు ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలి? ఫ్రీగా ఆయన వదలాలి, ఆయన అభిమానులుగా ఆయన వదలాలి. ఆయన ఏం చేస్తుండేవారు? నాకు తెలిసి రామారావు గారు బ్రతుకుంటే ప్రధాని అయి ఉండేవారు అని నేను అనుకుంటున్నాను. నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ చేశారు కదా, ప్రధాని అయి ఉండేవారు, మంచి వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, బాగుంటుందేమో. మరి అది దానికి ఛాన్స్ మనం ఇవ్వలేకపోయాం కదా. అభిమానులు కానీ లక్ష్మీభారతి గారి నుంచి కింద వరకు కూడా ఆయన కొంచెం 72 సంవత్సరాలు పెద్ద ఏజ్ ఏం కాదు, ఆయన చనిపోయినప్పటికి మరొక 15-20 సంవత్సరాలు బ్రతకగలరు. మాధురి గారు ఆయన పప్పుచారంటే బాగా ఇష్టమా? సాంబార్ పొటాటో ఫ్రై ఇష్టం. వెజిటేరియన్ ఇష్టం? వంకాయ ఫ్రై ఒకటి ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు, ఎగ్, ఫిష్, చికెన్ అన్ని తింటారు. ఇష్టంగా ఏం చేస్తారు ఆయన కోసం? నేను నాటుకోడి ఎగురు బాగా చేస్తాను. నాటుకోడి ఎగురు? సో నాటుకోడి ఎగురు రెసిపీ కోసం ఏమైనా వీడియో చేసే ఆలోచన కూడా చేస్తాను మధ్యన. ఎందుకంటే మీరు పప్పుచారు ఏదో ఒక రీలో ఏదో వీడియో చేయగానే చాలా ట్రోల్. ఏది చేసినా సరదాగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇది పర్సనల్ గా తీసుకుని కొంచెం బ్యాడ్ గా చేస్తాను. అది ఏమండి యాక్చువల్గా మీరు ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఇప్పుడు వీడియో చేయడాన్ని అంటే మీరు వీడియో చేయడాన్ని ట్రోల్ చేయడం నేనైతే తప్పు పడతాను, ఎందుకంటే వ్యక్తిగతంగా అది మీ హక్కు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ట్రోల్ చేసే వాళ్ళ హక్కు, ట్రోల్ చేసే వాళ్ళది. మీరు ఇప్పుడు ఉండే సినేరియాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అందుకే స్టార్ట్ చేస్తాను కదా. మాధురి మీ తెలుగు అమ్మాయి చేతి కూడా ఏమైనా చేస్తా? లేదు, ఇన్వాల్వ్ చేయను. అతను ఒక పొలిటికల్ గా పొలిటీషియన్. 1600 మంది ఉండే ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు 80,000కి వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు 80,000 1600 ఏ రోజు 8వ తారీఖు వాణి ఇక్కడికి వచ్చేటప్పటికి 1600 సెక్టాస్ట్ అది 80,000. ఈ వ్యూవర్స్ కూడా 10 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. బాగా వ్యూవర్షిప్ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. మరి జనం అదే చెప్తున్నాను కదా, జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు. మీరు ప్రతి విషయంలో మాధురి గారిని సపోర్ట్ చేస్తారా అండి? అంటే ప్రతి విషయం చేస్తాను, అన్ని విషయాలు. అలా కాదు, మాధురి గారు ఇప్పుడు వాణి గారికి ఎలాంటి ఆకాంక్ష అయితే, పొలిటికల్ ఆకాంక్ష అయితే ఉందో, అలాగా మాధురి గారు కూడా నేను టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే రేపు పొద్దున్న ఆవిడ కోసం మీరు సాక్రిఫైస్ చేస్తారు? వాణికి ఎలా త్యాగం చేశాను? అదే మాధురి గారి కోసం చేస్తా ఇంట్రెస్ట్ పెట్టే తప్ప. ఏమండి చూడండి, మరి ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఆయన ఓకే అంటారు.
యాక్చువల్ గా నాకు సపోర్ట్, నాకు నిజంగా అడిగితే అతను సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, నా వెన్న ఉంటారు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ నాకు అలా నా కోరిక శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నాకు అలా నా కోరిక. ఒక 10-15 సంవత్సరాలు శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాలు చేయాలి, ఆ తర్వాత నేను వస్తాను ఆఫ్టర్ 15 ఇయర్స్. రాను అని చెప్పట్లేదు, ఖచ్చితంగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం. అతని దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది ఇంకా నేను చిన్నపిల్లల రాజకీయాల్లో అతని దగ్గర ఒక 10-15 సంవత్సరాలు రాజకీయాలు నేర్చుకొని ఆఫ్టర్ 15 ఇయర్స్ ఖచ్చితంగా నేను వస్తాను. అంటే ఆయన రాజకీయ వారసురాలుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు అని అంటూ ఉన్నారు. నేను ఖచ్చితంగా అతని దగ్గర నేర్చుకుని నేనైతే రాజకీయాలకి ఆఫ్టర్ 15 ఇయర్స్ ఖచ్చితంగా నేను వస్తాను. కానీ 15 ఇయర్స్ వరకు శ్రీనివాస్ గారినే నేను ఎమ్మెల్యేగా చూడాలి, మినిస్టర్గా చూడాలని నా కోరిక, నా డిజైర్. సీరియస్ గా చెప్తున్నా, దివ్వెల మాధురి గారు దువ్వాడ మాదిరిగా ఎప్పుడు కాబోతున్నారు? అది మీరే చెప్పారు, లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అవ్వాలి, అవన్నీ క్లియర్ అయితే అప్పుడు మారుతుంది. అంతవరకు నేను దివ్వెల మాదిరి కాదు, యాక్చువల్ గా ఇప్పుడు నేను హనుమంతు మాదిరి అని చెప్పుకోవాలి. అవునండి, హనుమంతు గారు అంటే మీ ఇంటి పేరు? అదే మీ భర్తవారు కాదు, మా కన్నవారు. కన్నవారి ఇంటి పేరు అంటే కాదండి, అత్తింటి వారి ఇంటి పేరుని. ఇదా దివ్వెల? దివ్వెల. ఓకే ఓకే సార్. ఏమండి, ఎప్పుడైనా మీ భర్త గారితో ఎప్పుడైనా మాట్లాడారు ఈ మధ్య? మాజీ భర్త బోస్ గారు అనండి. మా తను ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు ప్రజెంట్, ఈ మధ్యన ఎప్పుడు మాట్లాడలేదు. ఆల్రెడీ డైవర్స్ అప్లై చేసుకున్నాం కాబట్టి వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్. మ్యూచువల్ అండి? అది మ్యూచువల్ అండి. ఎందుకంటే ఆ మధ్య మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మీద రకరకాల కథనాలు వచ్చినప్పుడు ఆయన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆయన అయితే మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, మాధురి గారు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అన్నట్టు కూడా చెప్పుకొని వచ్చారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో అంటే అంత సపోర్టివ్గా ఉండే వ్యక్తిని మీరు ఎందుకు వదులుకొని ఈయన వరకు వస్తుంది? అది సపోర్టివ్ అంటే పిల్లల విషయంలో కామెంట్ చేసినా సపోర్టివ్గా ఉన్నారు. మా మధ్యలో కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి, కొంచెం తను కూడా మెచ్యూర్డ్, తను కూడా చిన్నప్పటి నుంచి ఫారెన్ లోనే ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా అంత అంగీతం యూనివర్సిటీ తర్వాత ఫారెన్ లో చదువుకున్నారు, మెచ్యూర్డ్ పర్సన్. కొంచెం ఇవన్నీ వాణి చేసిన ఎలిగేషన్స్ కొంచెం మనస్పర్ధలు మా మధ్యన పెరిగాక ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ కంటే కూడా విడిపోయి మనం బతకడం మంచిదని ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే కాదండి, యాక్చువల్గా మీ పిల్లల డిఎన్ఏ కోసం రకరకాల వ్యాఖ్యానాలు వినిపించి రకరకాల స్పందనలు వచ్చినప్పుడు ఆయన సపోర్టివ్గా లేకపోయారు అన్న అసంతృప్తి ఏమైనా మీకు ఉందా? సపోర్టివ్గా అందుకే కదా అతను సపోర్టివ్గా మాట్లాడడానికే కదా వచ్చారు, మాధురి ఏంటో తెలుసాను ఆ సందర్భంలోనే మాట్లాడారా? ఓకే ఓకే. సో ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన్ని ఎప్పుడైనా పరిచయం చేశారా? తెలుసు అండి, ఇంటికి వచ్చేవాళ్ళు కదా. ఒకటి రెండు సార్ మా బోస్ గారు అంటారు, ఇప్పుడు తమ్ముడు గారు అంటారా? మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన గురించి మంచి వ్యక్తి, నైస్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, మంచి వ్యక్తి. ఇలా జరగటం చెప్తున్నాను కదా, పాణి ఇలా చేయకపోయి ఉంటే ఆమె అక్కడే ఉండేవారు, నేను ఇక్కడే ఉన్నాను. సార్, మీ రిలేషన్ ఆయన ఎలా చూస్తున్నారు? ఈమె మాధురి గారు మొదటి, ఇంకా మాకు తెలియదండి, అతను ఫారెన్ లో ఉన్నారు కదా వచ్చిన తర్వాత. కాదండి, అంటే మీరు మ్యూచువల్ గా విడిపోదాం అనుకున్నారు కదా, ఎప్పుడైనా ఈయన కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటున్నారు కాబట్టి. రాజకీయ పరంగా ఒక 2 సార్లు ఇంటికి వచ్చారు అంతే, అతనికి అతనికి పరిచయం. నామినేషన్ వేసేటప్పుడు నా నామినేషన్ ఫారాలు వాళ్ళ బ్రదరే చూస్తారు ఇంటికి. ఇది ఒక మూవీ సీన్ అనుకోండి, మీరు హీరో అనుకోండి, ఆవిడ హీరోయిన్ అనుకోండి, అంటే ఆవిడ హీరోయిన్ అనుకుంటారా లేకపోతే ఇంకో హీరోయిన్ ఎవరైనా కావాలనుకుంటున్నారా? మా మూవీ తీస్తానా? ఒకవేళ మీరు హీరో అయితే మీ పక్కన హీరోయిన్ గా ఎవరు ఉండాలి? మాధురి గారు. సో నేను డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గా నేను ఒక చిన్న సీన్ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ టైం మీ ఇద్దరు కలుసుకున్నారు, లేకపోతే మీ ఇద్దరు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఒక మాట చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇది సీరియస్ గా మీరు ఇంటర్వ్యూ చేస్తారు, బాగుంది. నేను మీ స్టూడియోకి వస్తాను, నాకు కూడా చిన్న చిన్న స్కిట్లు ఇచ్చిన ఇంట్రెస్టే కదా, మంచి మంచి సబ్జెక్ట్ ఒకటి తయారు చేయండి, ఇద్దరం కూడా చేస్తాం, మీకేమి నేను కాదనట్లేదు. ఈ సందర్భంలో మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం మానసికంగా కూడా. ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కొంచెం బాధపడుతున్నాం, ఎందుకంటే మా మీద ఇంతగా ఇచ్చేశారు, మేము ఏ పాపం చేయలేదు, తప్పు చేయలేదు, అయినా ఇది అనుభవిస్తున్నాం కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఇంకో సందర్భం, ఇంకో సందర్భంలో మీ ఇద్దరి చేత ఒక స్కిట్ చేస్తాను. సరే, ఫైనల్ గా చెప్పండి, మీ సంబంధాన్ని అంటే మీ ఇద్దరి మధ్య ఉండే స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, దాన్ని ఒక మాటలో నిర్వచించాలి అంటే ఏ మాటతో నిర్వచిస్తారు? మీరు ఇద్దరు ఎవరికి వాళ్ళగా చెప్పండి. నమ్మకం, పవిత్ర బంధం. పవిత్ర బంధం, పవిత్ర బంధంలో వెంకటేష్ గారు సౌందర్య గారు లాగా అనుకోండి. మీరు సింగిల్ వర్డ్ అడిగారు, నేను చెప్పాను, అది మీరు ఎలా అనుకుంటారో మీ ఇష్టం. అంటే అదొక అద్భుతమైన బంధం కదండి, మాది పవిత్రమైన బంధం. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది డిఎన్డి దువ్వాడ శ్రీనివాస గారు అండ్ దివ్వల మాధురి గారి అంతరంగం. సో వీళ్ళతో అంటే యాక్చువల్గా అందరూ పొలిటికల్ ఇంటర్వ్యూలు చాలా రకాలుగా చేస్తున్నారు, సో అది చాలా మందికి తెలిసిన విషయం కాబట్టి కొంత నేను కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేశానండి. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్, బాయ్ బాయ్.